మెదక్ జిల్లా నార్సింగి మరియు మిర్జాపల్లిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. నార్సింగి నుంచి మిర్జాపల్లి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మిర్జాపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించారు. మిర్జాపల్లి విద్యార్థులకు రైల్వే ఫుడ్ బ్రిడ్జ్ కోసం ఎంపీకి తెలపగా అలాగే మిర్జాపల్లి స్టేషన్ లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆపాలని మాజీ ఎంపీపీ కరే కృపావతి యాదగిరులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నార్సింగి మిర్జాపల్లి రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశించారు. మిర్జాపల్లి రైల్వే స్టేషన్ వద్ద గ్రామస్తులు వెళ్లడానికి సౌకర్యంగా బ్రిడ్జ్ నిర్మాణం కోసం కృషి చేయడం జరుగుతుందని, అదేవిధంగా రాయలసీమ ఎక్స్ప్రెస్ మిర్జాపల్లిలో ఆగేందుకు రైల్వే అధికారులు కోరడం జరుగుతుందని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షులు రాజశేఖర్ సోదరి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అలాగే టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు పుట్టినరోజు సందర్భంగా శాలువతో ఘనంగా సన్మానించారు. నార్సింగిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులు పరిశీలించారు. అనంతరం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీపతిరావు సతీమణి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని వెళ్లి వారిని కలిశారు. అలాగే ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి రాజేష్, రైతు బంధు మండల అధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, సొసైటీ చైర్మన్ శంకర్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ యోగి, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేష్ గౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ తౌరియా నాయక్, డైరెక్టర్ తాటికొండ సిద్ధు, నార్సింగి గ్రామ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు శ్రీపతిరావు, ప్రభాకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి దాదాపు శాంక్షన్ అయ్యి కూడా 2.5 ఇయర్స్ అవుతుంది. దానిలో మరి ఇద్దరు కాంట్రాక్టులు ఇక్కడ ఒక ఇక్కడ నుంచి నార్సింగ్ వరకు ఒకరు, మరి మిర్జాపల్లి నుంచి నార్సింగ్ విభాగ నియోజకవర్గం బార్డర్ వరకు శేర్పల్లి వరకు ఒకరు, ఈ రెండు కూడా మరి పనులను మరి ఇద్దరు కాంట్రాక్టులకు ఇవ్వడం జరిగింది. మరి వర్షాకాలం వస్తుంది, మరి త్వరితగతిన పని చేపియాలని చెప్పి వారిని కాంట్రాక్టర్తో పిలిచి మాట్లాడి ఆర్ఎండ్బి ఆఫీసర్లతో పరిశీలించి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మిర్జాపల్లి రైల్వే స్టేషన్లో కూడా మరి ఊరు ఒక సైడ్ ఉన్నది, స్కూల్ ఒక సైడ్ ఉన్నది, ఆ పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా సందర్భాలలో గ్రామస్తులు కోరిన మేరకు ఫుటోవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి వాళ్ళు అడిగింది. మరి మొన్ననే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫుటోవర్ బ్రిడ్జ్ గురించి కూడా మాట్లాడాను. త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ ఇప్పించి మిర్జాపల్లి రైలు చాలా సౌకర్యం కల్పించే విధంగా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి చెప్పి, మరి ముఖ్యంగా వాళ్లకు రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతి పోయే స్టాప్ కూడా కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆ గ్రామస్తులు నియోజకవర్గ ప్రజలు త్వరలోనే దాన్ని కూడా మరి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ వాళ్ళకి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో, దాన్ని కూడా పరిశీలించి త్వరలోనే ఈ రెండు పనులు పూర్తి చేస్తామని చెప్పారు.